ఒకసారి నా వెనకాల గోడ మీద చూడండి. ఈ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 50,000 స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు. కానీ ఏడుగురి ఫోటోలు మాత్రమే ఆ గోడ మీదకి ఎక్కాయి. బికాస్ దే వేర్ అచీవర్స్. జస్ట్ ఇమాజిన్ ద కాంపిటీషన్ ఇన్ ది అవుట్సైడ్ వరల్డ్. నేను కూడా మీలాగే ఒకప్పుడు ఇక్కడ ఒక స్టూడెంట్ ని, అక్కడ కూర్చున్నప్పుడు ఎప్పటికైనా ఈ ఇన్స్టిట్యూట్ కి డీన్ అవ్వాలనుకునే వాడిని అయ్యాను. మీరు ఎలా సక్సెస్ అవ్వాలో ఈ ఇన్స్టిట్యూట్ మీకు నేర్పిస్తుంది. ఫెయిలియర్ అనే మాటకి చాలా మంది ఇక్కడ భయపడుతూ ఉంటారు. కానీ యాజ్ దే ఆల్వేస్ సే, ఫెయిలియర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్ సక్సెస్. వెల్, సో ఇఫ్ ఎనీబడీ హ్యాస్ సంథింగ్ టు సే, ద డైస్ ఇస్ ఓపెన్, ప్లీజ్ కమ్ అండ్ స్పీక్. ఐ యామ్ రిషి. ఇందాక మీరు అన్నారు ఫెయిలియర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అని. ఐ డోంట్ బిలీవ్ దాట్ సార్. ఇవన్నీ ఫేస్బుక్ లో, వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ మెసేజెస్ గా పంపుకోవటానికి బాగుంటది. ఏ ప్రపంచం అయితే సక్సెస్ చుట్టూ తిరుగుతుందని మీరు చెప్పారో, ఒక్కసారి ఫెయిల్ అయితే అదే ప్రపంచం భూమిలో పాతేసి ఎక్కి తొక్కి ముందుకెళ్ళటానికి వెయిట్ చేస్తూ ఉంటది. ఇక్కడ గెలవటం తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. ఇఫ్ యు డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్ సార్, నా దృష్టిలో మీరు కూడా సక్సెస్ కాదు సార్. ఎందుకంటే సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. మీ సక్సెస్ కి మీరు ఫుల్ స్టాప్ పెట్టేశారు సార్. మీరు ఎలా సక్సెస్ఫుల్ అవుతారు, ఎలా సక్సెస్ అవ్వాలో ఇన్స్టిట్యూట్ నేర్పిస్తుందని చెప్పారు. అదే నిజమైతే ఈ ఫోటోస్ పెట్టడానికి ఇన్స్టిట్యూట్ గోడలు కూడా సరిపోవు సార్. ఎందుకంటే సక్సెస్ లో ఎవడి దారి వాడిదే. సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ అ జర్నీ.